Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andropless Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు మనం మగవాళ్ళ ఉండే కామనెస్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిగా అంగస్తంభన ఒకటి, రెండోది మనము చూసినట్టయితే శీఘ్రస్ఖలనం గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అంగస్తంభన అంటే ఎవరికైనా సెక్స్ చేయడానికి అంగం కరెక్ట్గా స్తంభించకపోయినా, గట్టిగా అవ్వకపోయినా దాని అంగస్తంభంలో ఇష్యూస్ అంటాము. అది దాని ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ప్రతి 100 మందిలో 70 మందిలో ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కామన్గా వస్తుంది. దీనికి ప్రథమంగా ఏంటి కారణాలు? మొదటగా చూస్తే వెరీ కామనెస్ట్ కారణం ఏంటంటే అండి, డయాబెటిక్స్లో సేమ్ ఈ డయాబెటిక్స్ వేరే ఆర్గన్స్ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అలాగే అంగం పైన కూడా సేమ్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మొదటిగా చూస్తే ఇది డయాబెటీస్ ఒకటి, సెకండ్ది హైపర్ టెన్షన్ ఒకటి, థర్డ్ ఎనీ ఇంజురీస్ అంటే ఎప్పుడైనా మన యాక్సిడెంట్స్ వల్ల కానీ ఎక్కడైనా కానీ స్పైనల్ కార్డ్లో ఇంజురీస్ అయితే దానివల్ల కూడా ఈ అంగస్తంభన ఇష్యూస్ ఉంటాయి. అండ్ చాలా అన్నిటికంటే ఎక్కువ కామన్గా మనం రెగ్యులర్గా యంగ్స్టర్స్లో చూసే చాలా ఏంటంటే స్ట్రెస్ వల్ల కలిగే అంగస్తంభన ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటి గురించి మనము దీంట్లో టైప్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి అన్ని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి నేను చెప్తాను. సో మొదటిగా ఎక్కడెళ్ళినా కానీ మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ట్యాబ్లెట్స్ అంటే ఇప్పుడు దీనివల్ల మీ అంగం గట్టిపడడానికి మందులు ఇస్తారు. సో ఈ మందుల వల్ల జనరల్లీ ఏంటంటే మీరు ఓవర్ ది కౌంటర్ అంటే ఇప్పుడు నేను మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా మందులు ఇచ్చినప్పుడు వాడినప్పుడు ఏంటంటే మీకు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎంత డోస్ ఇవ్వాలో తెలియదు, మీకు ఇండివిజువల్గా ఎంత డోసెస్ అవసరమవుతుందో అది కూడా మనకు కరెక్ట్గా తెలియదు. సో అలాంటి వాళ్ళకి మేము ఆండ్రాలజిస్ట్ ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ మీ వెయిట్ ఇవన్నీ చూసి దాని ప్రకారం మీ డోసెస్ మేము ఫైనలైజ్ చేస్తాం. సో ఈ అంగస్తంభంలో ఇష్యూస్ ఏమున్నాయి చూడడానికి మొదటగా పెరిస్కోప్ అనేది ఇప్పుడు టెస్ట్ చేస్తాము. దానివల్ల మీ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఎలా ఉందో చూస్తాము. సో ఈ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీ వెజల్స్ లోపల మీ రక్తనాళ లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి పెరిస్కోప్ మెషిన్ ఉంటుంది, దాని ద్వారా చూస్తాము. సో రెండోది ఏంటంటే పీనల్ డాప్లర్ అంటారు. పీనల్ డాప్లర్ అంటే మీ అంగంలోకి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అంగం ఏమైనా బెండ్ ఉందా, లేకపోతే దాంట్లో ఏమన్నా ప్లాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూడడానికి మనకి పీనల్ డాప్లర్ అనేది చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ప్లాన్ గురించి ఆలోచించినప్పుడైతే మోస్ట్ అడ్వాన్స్డ్గా ఇప్పుడు ప్రపంచంలోని ది బెస్ట్ ట్రీట్మెంట్గా మనం చూసినట్టయితే షాక్ వేవ్ థెరపీ అనేది ఉందండి. షాక్ వేవ్ థెరపీ అంటే షాక్ వేవ్స్తోని షాక్ ఇచ్చేది కాదు, నార్మల్గా అల్ట్రాసౌండ్ వేవ్స్తోని మన అంగానికి ఒక 6 డిఫరెంట్ ప్లేసెస్లో 300 షాక్స్ అలా ఇస్తాము. దానివల్ల ఇది ఆ మెషిన్ అండి. దీన్ని లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ మెషిన్ అంటారు. సో దీన్ని నార్మల్గా ఇది ఆన్ చేసి మీ అంగానికి ఇలా ప్రతి దగ్గరలో 300 షాక్స్ ఇస్తాము. దీనివల్ల కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. ఇది వాడిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, సార్ ఇది అయిపోయిన తర్వాత మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదా అంటే డెఫినెట్లీ అండి, దీంతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మనం బ్లడ్ ఓవరాల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ ఫ్లో కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తాం కాబట్టి సో మనము దాంతోపాటు కొన్ని రోజులు మందులు వాడాల్సి వస్తుంది. కానీ 6 నెలల తర్వాత జనరల్లీ మీకు మందులతోని అవసరం రాకపోవచ్చు, ఈ మెషిన్ ద్వారా కంప్లీట్గా ట్రీట్మెంట్ పొందవచ్చు. సో ఇది ఎవరెవరికి పనిచేస్తుంది, ఎవరెవరిలో అయితే డయాబెటిక్స్లో కానీ సివియర్ హైపర్ టెన్సివ్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా చాలా స్ట్రెస్లో ఉండే వాళ్ళకి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక్కొక్క సెషన్ మీకు 15 నిమిషాల్లో అయిపోతుంది, కానీ మీకు ఆల్మోస్ట్ 12 నుంచి 15 సెషన్ల వరకు అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇది వరల్డ్ మొత్తంలో ప్రూవెన్ ట్రీట్మెంట్ అండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కంప్లీట్లీ సేఫ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు, సో దీన్ని ఫెయిల్ అయినప్పుడు మనం లోపల ఇంప్లాంట్ అనేది వేస్తామండి. ఇంప్లాంట్ అంటే అంగం లోపల మనకి మన వెముకలు విరిగినప్పుడు లోపల ప్లేట్ లాంటివి ఎలా వేస్తామో అలాంటిది ఒకటి మనం లోపల అంగం లోపల పెడతాము. దీనివల్ల మనకి ఎరెక్షన్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు.
సో అండ్ సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఒక్కసారి వేసేస్తే ఇంప్లాంట్ 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది కూడా చాలా సేఫ్ సర్జరీ అండి. కంప్లీట్లీ దీని మ్యాక్సిమం ఒక డే రోజు ఒక రోజు అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. దాని తప్ప దీనివల్ల మీ లైఫ్ని ఎటువంటి ప్రాబ్లం, మ్యాక్సిమం 3 డేస్ తర్వాత మీ వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. మీరు ఏ పని చేస్తారో అది నార్మల్గా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కామన్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్లో మనకి కామన్గా కనిపించేది అండి శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ఇది కూడా ప్రతి 100 మందిలో 70 మందిలో ఉంటుంది. ఎక్కువ శాతము యంగ్స్టర్స్లో ఉంటుంది. దీనికి మేజర్ కారణం ఏంటంటే అండి ఓవర్ ఎగ్జైట్మెంట్, అంటే వాళ్ళలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, లేకపోతే నా అపోజిట్ పార్ట్నర్ని సెక్షువల్లీ సాటిస్ఫై చేయాలని ఒక ఎగ్జైట్మెంట్తో వీళ్ళలో శీఘ్రస్ఖలనం అనేది కామన్గా చూస్తుంటాము. ఇది కూడా వెరీ కామన్. సో ఇంకోటి చాలా కామన్గా చూసేదంటే చిన్నప్పటి నుంచి ఎక్కువసార్లు ఆస్త ప్రయోగము కానీ మాస్టర్బేషన్ అంటారు, ఇది చాలా చేసిన వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? నౌ కమింగ్ టు ట్రీట్మెంట్స్. ట్రీట్మెంట్స్లో మనము వీళ్ళకి ఎస్ఎస్ఆర్ఐస్ అండ్ మెడికేషన్స్ ఇస్తుంటాము. సో దీనివల్ల ఈ శీఘ్రస్ఖలనం అనేది ఆగుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆలోచిస్తే మనకి స్ప్రేస్ ఉంటాయి, స్ప్రేస్ లేకపోతే ఎనీ జెల్స్ ఉంటాయి. ఈ జెల్స్ వల్ల కూడా మనకి శీఘ్రస్ఖలనం అనేది తగ్గిపోతుంది. సో కంప్లీట్గా ఫెయిల్ అయిన కేసెస్లలో వీళ్ళలో మేము కామన్గా చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫ్రెనిలోప్లాస్టీ అని చేస్తాము. ఫ్రెనిలోప్లాస్టీ అంటే ఎక్కడైనా ఈ ఫ్రెనిలం ద్వారా ఎగ్జైట్మెంట్ ఉంటే దీన్ని సర్కమ్సిషన్ ఫ్రెనిలోప్లాస్టీ అంటే ఇప్పుడు మన నార్మల్ లాంగ్వేజ్ తుంతి ఆపరేషన్ అని చేస్తాము, అది అలాంటి సర్జరీస్ చేస్తాము. అది కూడా అయిపోయింది, అది కూడా అవ్వలేదు అంటే దీంట్లో కొత్తగా రీసెంట్లీ వరల్డ్లో వచ్చిన కొత్త సర్జరీ డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అంటాము. ఇది కూడా చాలా సింపుల్ సర్జరీయే. మ్యాక్సిమం 1 డే అడ్మిషన్ ఉంటుంది. దీనివల్ల కంప్లీట్గా శీఘ్రస్ఖలనం ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు దీంట్లో సెక్షువల్ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో కమెంట్ చేయండి. లేకపోతే ప్లీజ్ సిఎస్ ఎట్ ఆండ్రో ప్లస్ హాస్పిటల్స్ బేగంపేట్. థ్యాంక్ యూ.